ఈ వీడియోలో ఫిష్ సూప్ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఫిషెస్ అన్ని తీసుకొని ఇలా సాల్ట్ వాటర్ నిమ్మకాయ వేసి 2 టైమ్స్ వాష్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఒక దాంట్లో ఫ్రై కోసం ఒక దాంట్లో సూప్ కోసం ఇలా తీసుకోవాలి. సాల్ట్ వేయాలి, రుచికి సరిపడినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ రెండిట్లోనూ వేసి ఈ విధంగా అన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ మీద ఇలా ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా ఇలా వేసి మూత పెట్టి 5 టు 10 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేయాలి. ఫిష్ సూప్ కోసం చింతపండును ఈ విధంగా వాటర్ లో వేసి ఇలా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఈ విధంగా సూప్ తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్, మిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి ముందుగా కలిపి పెట్టిన ఫిషెస్ అన్ని ఇందులో వేయాలి. ఇలా ఫిషెస్ అన్ని వేసి ఒకసారి కలిపి ఇలాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఈ ఫిషెస్ అన్ని ఒక్కొక్కటిగా ఇలా అన్ని కలిపి ముందుగా రెడీ చేసిన చింతపండు జ్యూస్ ఇందులో పోయాలి. పక్కన పేనం పైన కూడా ఫిషెస్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు వాటిని కూడా తిప్పి వన్ సైడ్ వేయాలి. ముందు వీటిలో చింతపండు జ్యూస్ అంతా యాడ్ చేసి మూత పెట్టి దగ్గర పడనివ్వాలి. ఫిష్ ఫ్రై ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మూత తీసి వన్ సైడ్ తిప్పి మళ్ళీ వేసి మూత పెట్టి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫిష్ మసాలా కోసం జీలకర్ర, ఆనియన్ ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రై చేయాలి. అలా దోరగా వేగిన తర్వాత ఒక టమాటా వేసి గ్రైండ్ చేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పేస్ట్ అంతా ఫిష్ సూప్లోకి వేసి కొంచెం మసాలా, మెంతుల పౌడర్ వేసి ఒకసారి కలిపి కొంచెం దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒకసారి కలిపి కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో టేస్టికరమైన ఫిష్ సూప్, ఫిష్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫిష్ ఫ్రైలోకి కొంచెం మసాలా చల్లి తీసుకోవాలి. ఇంతకుముందు ఒకసారి ఫిష్ ఫ్రై ఫిష్ సూప్ ఎలా చేయాలి ఆ వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ పెట్టాను ఫ్రెండ్స్, చూడండి.